చేస్తున్నారు కేసు ఏమీ లేని దాని మీద కావాలని కేసు పెట్టి ఒక ఫేక్ కేసు సృష్టించి ఒక నేషనల్ ప్రొఫైల్ లీడర్ని అదే విధంగా ఇంటర్నేషనల్ గా నోన్ పర్సన్ ని ఫేక్ కేసులో ఇరికించి జైల్లో పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటారనేది కరెక్ట్ కాదు ఆయన బాధతో ఉన్నారు ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయనటువంటి ఒక మహానాయకుడు తప్పు చేసాడని చిత్రించి ఆ తప్పు చేసాడని చెప్పింది కూడా తప్పును చేసినటువంటి నాయకుడు రాష్ట్రాన్ని దోచేసినటువంటి నాయకుడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వం అధోగతి పాలు చేసినటువంటి వైసీపీ పార్టీ అటువంటి వాళ్ళు ఆయన మీద లేని మచ్చ వేసి ఆయన జైల్లో పెట్టిస్తే ఆయన హ్యాపీగా ఉంటాడని ఎలా అనుకుంటున్నారు ఆయన హ్యాపీగా ఉండడనేటువంటిది ప్రజలందరికీ తెలుసు ఇంచేత ప్రజలందరూ కూడా గుర్తించారు ఇప్పటికే ఇది తప్పుడు కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం ఆయన వేధిస్తున్నటువంటి ప్రభుత్వం హింసిస్తున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఈనాడు ప్రజలకు తెలుసు కాబట్టి ఈనాడు రోడ్డు మీద వాలంటీర్గా వచ్చి యాజిటేషన్ చేస్తున్నారు అంతేత ఆయన హ్యాపీగా లేడు రెండోది ఆయన అడిగింది మా మన కార్యకర్తలు ఎట్లా ఉన్నారు అదేవిధంగా మన కార్యకర్తల మీద చాలా తప్పుడు కేసులు పెట్టారు కదా బాగా హింసిస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా అడిగారు మా సార్ మా నాయకులు అంటే ఆయన కన్సర్న్ పార్టీ నాయకులు ఏ ఇబ్బంది పడుతున్నారో ఆయన కన్సర్న్ చూపించినట్టుగా మాట్లాడారు మూడోది వచ్చేటప్పటికి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసి అటు హైదరాబాద్ కానీ అదేవిధంగా మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రిఫార్మ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే మన బైఫర్కేషన్ సందర్భాల్లో మన కష్టాలు ఎదుర్కొంటున్న టైంలో కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినప్పుడు దాన్ని ఆయన కళ్ళగతే ధ్వంసం చేస్తూ ఉంటే ఈ నాయకులందరూ కూడా ఆయన హ్యాపీగా ఎట్లా ఉంటాడని అడుగుతూ ఉన్నాం అంతే ఆయన హ్యాపీగా లేదు ఆయన మోర్ కన్సర్న్ పార్టీ కార్యకర్తలే కానీ అదేవిధంగా ప్రజలు అంటే ప్రజలు జరుగుతున్నటువంటి అభివృద్ధి జరిగినటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు ఆపు చేసి వీళ్ళు సొంత పెత్తనాలకి సొంత జేబులో డబ్బులు వేసుకోవడానికి చేస్తున్నటువంటి దాన్ని చూసి ఆయన ఇష్టపోతూ అన్నారు అంతేత ఈనాడు ఐ హమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ద పబ్లిక్ హు ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ నో డెవలప్మెంట్ బికాస్ ఆఫ్ నో ప్రాపర్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అంతేత ఈనాడు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ రాష్ట్రం కానీ భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా భవిష్యత్తు గురించి ఆలోచించే మనకి హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగింది అన్ని చోట్ల డెవలప్మెంట్ చేశాం అది ఈ రోజున మనం చేద్దాం అనుకున్న టైంలో మనకి ఈ దొండగలు అంటామా దోపిడీదారులు అంటామా దోషులు అంటామా వీళ్ళందరూ కూడా వచ్చి ఈనాడు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా రియల్ కేసు నిన్న కూడా చెప్పాను సిబిఐ కేసులు పెట్టి ప్రూవ్ చేశారు కొన్ని అటువంటి వ్యక్తులు జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని అదేవిధంగా నేషనల్ లీడరు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని హై ప్రొఫైల్ ఇంటర్నేషనల్ ఫేమ్ని జైల్లో పెట్టిన తర్వాత ఎంత బాధగా ఉంటుందో మీకు అర్థం చేసుకోవాలి అదే ఒకవేళ రాష్ట్రం అభివృద్ధి చేద్దామనేటి అందుకనే మొన్నే రీసెంట్గా చూస్తే 2049కి ఆయన రాష్ట్రం యొక్క విజన్ ఎట్లా ఉండాలి దేశం యొక్క విజన్ ఎట్లా ఉండాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామనుకున్నటువంటి సమయంలో ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క దౌర్జన్యకాండ విధ్వంసకాండ అదేవిధంగా వ్యక్తుల్ని కేసులు లేనటువంటి జైల్లో పెట్టడం అదేవిధంగా పార్టీలను హింసించడం ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నందుకు ఆయన బాధ పడుతూ ఉన్నారు నాలుగోది వచ్చేటప్పటికి ఇంచుమించు దేశంలో ఉండే రాష్ట్రంలో ఉండేటువంటి ఆల్ చాలామంది నేషనల్ లీడర్స్ అంతా కూడా ఆయనకి
పట్టాసని అదే విధంగా ఆయన అరెస్ట్ చేసేటువంటి విధానం తప్పదని పరిగ్రంత కూడా వారిని కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పమన్నారు చెప్తున్నాం అదే విధంగా ఈనాడు భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వ్యక్తి ఈనాడు మన ముందు లేరు అదే విధంగా భవిష్యత్తుని నాశనం చేసేటువంటి వ్యక్తి ఈనాడు పరిపాలిస్తున్నాడు ఇటువంటిప్పుడు రాష్ట్రం ఏమైపోతదనేటువంటి భయంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు आरोग्य भद्रता डीआईजी एम प्रोवैडने वीडूमेवरत भद्रता वरकू अडिशनल लोकेश गारु लेटर इच्चिन तर्वात अडिशनल भद्रता बट आये रूम एसी ले అదే విధంగా జనరల్ గా ఏసీ ప్రావిజన్ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు డీఏజీ గారు ఓకే ప్రావిజన్స్ లేకపోవచ్చు బట్ ఆయన హై ప్రొఫైల్ నాయకుడు కాబట్టి ఒక ప్రావిజన్ ఏసీ పెడితే బాగుంటదన్నట్టు నేను రిక్వెస్ట్ చేశాం అది వీలు పడదామో అండి మా ప్రావిజన్స్ ప్రకారంగా అన్నారు దాని ఆల్టర్నేట్ గా లీగల్ గా ఏం చేయాలనేది మేము ఆలోచిస్తాం ఇంకేదంటే రెండోది దోమలు విపరీతంగా ఫస్ట్ 2-3 డేస్ దోమలు ఆ రూమ్ లో విపరీతంగా ఉన్నాయని తర్వాత నెట్ ఇచ్చాం అని చెప్పారు ఐడిసే నెట్ ఇచ్చాం మంచం ఇచ్చాం ఇవన్నీ ఇచ్చాం అని చెప్పారు తప్ప అసలైనటువంటి సౌకర్యం లేదనేటువంటి చాలా స్పష్టంగా కనబడుతుంది ఆ ఏసీ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ కూడా ఆయనకి ఫర్ హిమ్ ఆర్ టు హిమ్ స్టేట్ ఇస్ ప్రయారిటీ స్టేట్ ప్రజల ఆర్ పీపుల్ ఆర్ ప్రయారిటీ అంటే అది వాళ్ళ సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ఆయనకి ప్రధానంగా ఆలోచిస్తున్నారు తప్ప ఆయన సౌకర్యాల గురించి ఆయన ఆలోచించడం లేదు ఆయన సౌకర్యాల గురించి మేము ఆలోచిస్తున్నాం ఏం చేస్తే బాగుంటుందని వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రెస్ అపాన్ ద ఆఫీషియల్ టు ప్రొవైడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఆల్ ఎమినిటీస్ సార్ ఇప్పటికే మాజీ ఎంపీలంతా పార్లమెంట్ దగ్గర ఆందోళన చేస్తున్నారు రాజకీయంగా ఏమన్నా మీకు దిశానిర్దేశం చేశారా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అంటే ఇన్ కమింగ్ అసెంబ్లీ అక్కడ పార్లమెంట్ లో చేస్తున్నారు పార్లమెంట్ లో చేస్తారు అదే విధంగా ఇట్ హస్ బికమ్ ఏ నేషనల్ ఇష్యూ అంటే నేషనల్ లీడర్ కాబట్టి నేషనల్ పార్టీ కాబట్టి పార్లమెంట్ లో కూడా ఇష్యూ జరుగుతుంది పార్లమెంట్ లో ఇష్యూ అంతా కూడా దేశం అంతా తెలుస్తుంది అదొకటి రేపు అసెంబ్లీ కూడా 21వ తారీఖు నుంచి అసెంబ్లీ కూడా మొదలవబోతుంది అంటే అది అసెంబ్లీకి సంబంధించిన తర్వాత కూడా మా వాళ్ళు కొలీగ్స్ తోటి అందరితోటి మాట్లాడుకొని అసెంబ్లీ స్ట్రాటజీ ఎట్లా ఉండాలనే దాని మీద జస్ట్ అసెంబ్లీ ఒక రోజు ముందు మేము పొత్తుల గురించి మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మనం చెప్పడం కరెక్ట్ కాదు సార్ మీరు సీనియర్ న్యాయమూర్తి రేపు జరగబోయేటటువంటి ఆసులకు సానుకూలంగా రాబోతుంది అనుకుంటున్నారా వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బికాస్ కోర్టు విషయాలు ఇప్పుడు మాట్లాడడం అనేటువంటి సబ్జెక్టివ్ అవుతుంది సబ్జెక్ట్ బికాస్ ఐఎమ్ లాయర్ కాబట్టి ఐ నో కోర్టులో డిస్కషన్ వచ్చేటప్పుడు మనం కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడటానికి లేదు అసెంబ్లీలో కూడా మాట్లాడటం లేదు బయట కూడా మాట్లాడదు అది సబ్సిడీస్ అవుతుంది రేపు ఏమవుతుందో అన్నది చూస్తారు వచ్చిన దాన్ని బట్టి మా రియాక్షన్స్ ఉంటాయి అది కోర్టులో ఉంది కదా అన్ని కోర్టులో ఉన్నాయి కోర్టులో ఉన్నప్పుడు మనం పర్సనల్గా నేను కూడా మాట్లాడినాను ఎందుకంటే లెట్ అస్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టుమారో అబోయే రోజుల్లో ఫైబర్ గేట్ కేసుతో అక్రమ అరెస్ట్ లోకేషన్ కూడా చేస్తారు ఆ చిన్నయన కూడా చేస్తారు కొన్ని వాదనలు కూడా బయట చూసి ఒకసారి దొంగతనానికి అలవాటు పడినాడు నిన్నే చెప్పాను గజ దొంగ అని ఒకసారి గజ దొంగగా అలవాటు పడినాడు రాష్ట్రాన్ని దోచుకున్నవాడు మా అందరి మీద అంటే నా మీద కాకపోయినా అందరి మీద కేసులు పెట్టినాడు పార్టీ అందరి మీద కేసులు పెట్టినాడు ప్రతిపక్షాల మీద కేసులు పెట్టినాడు ఈనాడు ఇంకా మిగతా కేసులు పెట్టడం నమ్మకం ఏంటి పెడతారు పెట్టుకుంటే పెట్టుకుంటారు బట్ వీ విల్ ఫేస్ ఎనీవే రాజకీయంగా ఫేస్ చేస్తాం లీగల్గా ఫేస్ చేస్తాం